నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి లక్ష్మణ్ అన్ని. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్, కిమ్స్ హాస్పిటల్, కొండాపూర్ బ్రాంచ్. ఈ కొండాపూర్లో కిమ్స్ బ్రాంచ్ కొత్తగా 150 పడకలతో మొదలవుతుంది. అది 2014 జనవరి నుంచి దాని సేవలు అందించడం జరుగుతూ ఉంది. ఈ కొత్త బ్రాంచ్కి నేను హెచ్ఓడిగా వస్తానికి నాకు చాలా గర్వ కారణంగా ఉంది. నేను కిమ్స్లో దాదాపు 2006 నుంచి పనిచేస్తూ ఉన్నాను. కిమ్స్లో నేను కన్సల్టెంట్ జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ట్రామా కన్సల్టెంట్ కింద, ఆర్థోపెడిక్ సర్జన్ కింద చేస్తున్నాను. నేను ముఖ్యంగా 3000 కన్నా ఎక్కువగా జాయింట్ రిప్లేస్మెంట్స్ చేస్తున్నాను. రివిజన్ ఆర్థోప్లాస్టీస్ అంటే రివిజన్ జాయింట్ రిప్లేస్మెంట్ దాదాపు 100 కన్నా ఎక్కువ చేస్తున్నాను. మల్టిపుల్ ట్రామాస్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఓపెన్ వూండ్స్, ఇటువంటి కీలకమైన ఫ్రాక్చర్స్లో పేషెంట్స్లో నాకు చాలా అనుభవం ఉంది. నేను ఎంబీబీఎస్ బీజాపూర్లో ముగించుకున్న తర్వాత నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ జేఎస్ఎస్ మైసూర్లో చేశాను. మైసూర్లో చేసిన తర్వాత హైదరాబాద్కు మూవ్ అయ్యి నేను హైదరాబాద్లో అప్పటి నుంచి కిమ్స్లో హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాను. నేను వర్క్ చేస్తుండగా నా మొదట్లో చాలా వరకు గొప్ప గొప్ప డాక్టర్స్తో వర్క్ చేస్తున్నందుకు నాకు అవకాశం దొరికిందని చాలా గర్వపడుతున్నాను. వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఆర్థోప్లాస్టీ మీద అంటే జాయింట్ రిప్లేస్మెంట్ మీద ముఖ్యంగా నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి దాన్ని ఎలా అయినా నేను చేయాలి అనే ఉద్దేశంతో ఫెలోషిప్ ఇన్ ఆర్థోప్లాస్టీ నేను డెప్యూ జాన్సన్ అండ్ జాన్సన్ ఇండియాలో చేసి మళ్ళీ దాన్ని ఫర్దర్గా పర్స్యూ చేస్తాకి నేను మళ్ళీ యూకే వెళ్ళి మెకస్ఫీల్డ్లో ఎన్హెచ్ఎస్ హాస్పిటల్లో రివిజన్ ఆర్థోప్లాస్టీ కూడా చేసి అక్కడి నుంచి మళ్ళీ యుఎస్ వెళ్ళి డాక్టర్ పురేవాల్తో నేను నార్త్ కెరోలినా ట్రినిటీ హాస్పిటల్లో పనిచేసి విశేషమైన అనుభవంతో మళ్ళీ మన భారతదేశం తిరిగి వచ్చి మళ్ళీ నేను పర్టికులర్గా నా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాను స్టార్ట్ చేశాను. 2006 నేను కిమ్స్లో చేరినప్పుడు కంప్యూటర్ నావిగేషన్ అప్పుడే మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో కిమ్స్ హాస్పిటల్లో కొనటం జరిగింది. దానికి నేను పర్టికులర్గా మళ్ళీ కంప్యూటర్ నావిగేషన్లో ట్రైనింగ్ తీసుకుని అప్పటి నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ సర్వీసెస్ విభాగంలోను, ట్రామా అంటే ఫ్రాక్చర్స్ విభాగంలోను నా సేవలు అందిస్తూ ఉన్నాను. మోడర్న్ ఆర్థోపెడిక్స్లో సమస్య వచ్చినప్పుడు మా నమ్మకం ఏంటంటే యాజ్ ఏ గ్రూప్గా ప్రాక్టీస్ చేస్తే, ఒకళ్ళకంటే ఇద్దరు, ఇద్దరికంటే ఒక గ్రూప్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎటువంటి జటిలమైన కీలకమైన సమస్య వచ్చినా, ఎటువంటి కాంపౌండ్ ఇంజరీ వచ్చినా కూడా దాన్ని తక్షణమే దాన్ని అందరం దాన్ని సమానంగా కూర్చుని చర్చించి దానికి తగినట్టుగా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేస్తాం వలన వాళ్ళు ఇమీడియట్గా రీహాబిలిటేషన్ అయ్యి వాళ్ళు వెంటనే తిరిగి వాళ్ళ ఉద్యోగాల్లోకి, వాళ్ళ పనుల్లోకి వెళ్ళే అవకాశం కల్పిస్తున్నాము. ఉదాహరణకి మనం చూసుకుంటే కనుక ఒక సంపాదిస్తున్నటువంటి ఒక వ్యక్తికి గనక ఇటువంటి ఫ్రాక్చర్ అయితే వాళ్ళు గనక ఇమీడియట్గా వాళ్ళ రీహాబిలిటేషన్ జరిగి వాళ్ళ జాబ్స్లోకి వాళ్ళకి వెళ్ళపోతే పూర్తిగా కుటుంబం కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అటువంటి మోడర్న్ ఆర్థోపెడిక్స్ మేము ప్రాక్టీస్ చేస్తాం. గ్రూప్ ప్రాక్టీస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ కింద అందరం అన్ని పనుల్లో సమానంగా చేయలేం కాబట్టి యాజ్ ఎ స్పెషలిస్ట్గా మనం ప్రొవైడ్ చేస్తే సర్వీసెస్ బాగుంటాయి అనే ఉద్దేశంతో ట్రామా, జాయింట్ రిప్లేస్మెంట్స్, ఆర్థ్రోస్కోపీ, కీహోల్ సర్జరీ చేస్తాం. అట్లాగే స్పైన్ సర్జరీ, వెన్నుపూసకు సంబంధించిన ఆపరేషన్లు చేస్తాం. పీడియాట్రిక్, చిన్నపిల్లల్లో ఆర్థోపెడిక్స్ ప్రాబ్లమ్స్కి చేస్తాకి సెపరేట్ విభాగం. ఇప్పుడు లేటెస్ట్గా ట్యూమర్స్, బోన్ క్యాన్సర్స్లో కూడా ట్యూమర్స్ చేస్తున్నాం. మనం బోన్ క్యాన్సర్స్లో కూడా వాళ్ళ కాలు, ఇదివరకు కాలు తీసేసే పరిస్థితి, కాలు చెయ్యి బోన్ ట్యూమర్ వచ్చిన చోట తీసే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి మనం ఆ కాలుని చేతిని కాపాడి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నడిపించి నార్మల్ పీపుల్గా, నార్మల్ జనజీవన స్రవంతిలో కలిసేటట్టు, తిరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం. మనకున్న ఈ గ్రూప్ ప్రాక్టీసు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు, ఇది ఎక్కడా లేదని. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా మరొక పాయింట్ మనం ఇప్పుడు చెప్పుకోవాలి. కిమ్స్ హాస్పిటల్లో నేను ఇన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నందుకు నాకు ఈ బాధ్యత అప్పగించడం జరిగింది. ఈ కొండాపూర్లో కూడా ఇదే బాధ్యతలు నేను నిర్వహించి నేను మీ అందరితో మన్నలు పొందుతానని నాకు మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలి.